मानकोट हेड क्वार्टर लो डॉक्टर परिकपन अशोक आरोग्य मित्र स्वच्छंद संस्था मित्रुलु ఈ కోవిడ్ మీద కరోనా వైరస్ మీద 10 జిల్లాలు 68 రోజులు 98 మండలాలు 986 గ్రామాలు 33280 కిలోమీటర్లు నడిసి ఎలా ఉండాలి ఎలా కరోనా నుంచి కాపాడాలి అని చెప్పేసి తిరుగుకుంటూ ఇయాలా మన మానకోట చేర్చడం జరిగింది వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ వారు చేసిన సేవలు గానే వారు చేసిన ప్రజలకు చైతన్యవంతానికి వారికి మానకోట ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పాంప్లెంట్ తీసి దండం పెడతా దయచేసి బయటికి రావద్దు మాట వినకపోతే నీ ఫోటోను దండం పెడతా అని చెప్పేసి చాలా నినాదాలతోటి ప్రజలను చైతన్యపరిచిన పరిపణల అశోక్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు వారికి ఒకటి కాదు రెండు కాదు దాదాపు 68 రోజులు కష్టపడి అన్ని వదిలిపెట్టి సమాజం కోసం వి హావ్ టు డు సంథింగ్ ఫర్ పూర్ పీపుల్ అని చెప్పేసి తిరుగుకుంటూ చైతన్యవంతం చేసినందుకు వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్రభుత్వం కూడా ఇలాంటి వాళ్ళని గుర్తించాలి పేరు డాక్టర్ అశోక్ పరికిపల్ల వృత్తిరీత్యా హోమియోపతి వైద్యుని సామాజిక కార్యకర్తను కరోనా సంకట పరిస్థితిలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని కాకుండా నేను ఒక వ్యక్తిగా సమాజానికి ఏం చేయగలనని ఆలోచించి నా యొక్క బైక్ను ఒక చైతన్య రథంగా తయారు చేసుకొని ఒక 50,000 పాంప్లెట్స్ ఈ కరోనా అవేర్నెస్ గురించి ప్రింట్ చేసుకొని రికార్డ్స్ని తయారు చేసుకొని హోమియోపతి వైద్యంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే అంటే ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేసేటువంటి మందులను 100,000 మందికి తయారు చేసుకొని ఏప్రిల్ 22వ తారీఖు నాడు మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి నేను మొదలై మన మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 16 మండలాలు రోజుకు ఒక మండలం చొప్పున ప్రతి మండలానికి 10 నుంచి 12 గ్రామాల చొప్పున తిరిగి ఆ తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి వరంగల్ కేంద్రాన్ని చేరుకొని అక్కడ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాలను ప్రతిరోజు ఒక 3 ప్రాంతాలు చొప్పున సెలెక్ట్ చేసుకొని తిరుగుతూ 15 రోజుల్లో అక్కడ కంప్లీట్ చేసుకొని కరీంనగర్ వెళ్ళి ఇప్పటికీ 10 జిల్లాలు అంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాలు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 4 జిల్లాలతో కలుపుకొని 10 జిల్లాలు ఇవాటికి 68 రోజులు 98 మండలాలను కవర్ చేసి 986 చోట్ల ఈ యొక్క మీటింగ్లు ఏర్పాటు చేసి దీంట్లో ఉన్నటువంటి పబ్లిక్ అవేర్నెస్ చేస్తూ ముఖ్యంగా ఈ యొక్క కరోనా సంకట పరిస్థితుల్లో తప్పనిసరిగా పనిచేస్తున్నటువంటి 3 వర్గాలు ఉన్నాయి వారు పారిశుద్ధ్య కార్మికులు 24 గంటలు పనిచేస్తున్నటువంటి పోలీసు వాళ్ళు అలాగే ప్రెస్ మిత్రులు సో వీళ్ళని కాపాడుకోవడం ఒక సామాజిక బాధ్యతగా నేను భావించి కామన్ పబ్లిక్ని అవేర్నెస్ చేస్తూ హోమియోపతి వైద్యంలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక మందులను పంపిణీ చేస్తూ ఇప్పటి వరకు 3,280 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇప్పటి వరకు నా చేతి గుండా 73,800 మందికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది సో నేను ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు కలిపి 10 జిల్లాలు కంప్లీట్ అయింది మొదటి విడతలో సో నా లక్ష్యం ఏంటంటే నా చేతి గుంట ఒక 5,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రజలను జాగృతం చేయడం ఒకటి తర్వాత 100,000 మందికి నా చేతి గుంట మందులు పంపిణీ చేయడం అనేది నా యొక్క లక్ష్యం సో ఈ క్రమంలో నెక్స్ట్ ఖమ్మం జిల్లా ఆ తర్వాత మళ్ళీ వరంగల్కి వెళ్ళి సిద్దిపేట జిల్లా వరకు వెళ్దామని అనుకుంటున్నాను సో నేను ఈ యొక్క మానకోట బిడ్డగా చాలా గర్వపడుతున్నాను ఎక్కడి నుంచి అయితే నేను యాత్ర ప్రారంభం చేశానో అదే మళ్ళీ ఒక బ్రేక్ తీసుకొని ఒక కొంత బ్రేక్ తీసుకొని మా మహబూబాబాద్ చేరుకోవడంతో గౌరవ శాసనసభ్యులు మానకోట ఎమ్మెల్యే గారు వారు ఆత్మీయంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి వారు నన్ను ఆహ్వానం పలకడం సన్మానం చేయడం అభినందించడం మిగతా అందరి కౌన్సిలర్లందరికీ మానకోట ప్రజలందరూ కూడా నేను రుణపడి ఉంటాను అందరికీ నమస్కారం